సిఆర్డీఏ కార్యాలయం సమీపంలో రాజధాని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. సిఐచ్యూ ఆధ్వర్యంలో కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ భిక్షాటన కార్యక్రమం చేపట్టారు కార్మికులు. సిఆర్డీఏ కార్యాలయం సమీపంలో రాజధాని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. సిఐచ్యూ ఆధ్వర్యంలో కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ సిఆర్డీఏ కార్యాలయం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాంధీ చెప్పండి, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? రాజధాని ప్రాంత పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలంటే ఈరోజు ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయవాడ సిఆర్డీఏ కార్యాలయం ముందు ఇవ్వట్లేదని చెప్పి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చెప్పండి, ఈ పెండింగ్ బకాయిలు ఎంత మేర ఇవ్వాలి కార్మికులకు? ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు? 4 నెలల నుండి వాడికి ఒక న్యాయ పైస ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు రాజధాని అంటే ఎందుకు అంత కష్టం? రాజధానిలో ఉన్న పేదవాళ్ళు ఏం చేశారు? దళితులు ఏం చేశారు? ఆడవాళ్ళు ఏం చేశారు? బలహీన వర్గాల వాళ్ళు ఏం చేశారని కక్క జీతాలు ఎందుకు ఇవ్వరు? డబ్బు లేదా? నేను బట్టను నొక్కితే డబ్బులు వస్తాయన్నారు. నీ బట్టను నొక్కాల్సిన అవసరంలా? చేసిన పనికి జీతాలు ఏమని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఎందుకు ఇవ్వరు? పైపెత్తు జనవరి నుండి మాకు సంబంధం లేదన్నారు సిఆర్డీ. ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పారు? కాంట్రాక్ట్ వర్గానందరిని పర్మనెంట్ చేస్తా అన్నారు. ఇప్పుడు పర్మనెంట్ ఊసిపోయింది. ఇప్పుడు అక్కడికి వాళ్ళని ఉద్యోగాలు లేకుండా చేసుకుందామంటే గతంలో లాగా భూములు లేవు, రాజధానికి ఇచ్చేశారు. వాళ్ళ నిర్మాణ పనులు లేవు. ఇవాళ మళ్ళీ ఈ పరిస్థితి ఏర్పడితే వాళ్ళు ఎలా బతక కలుగుతారు? అందుకే ఈ రోజున ఈ ఆందోళన చేపట్టాం. అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు హైకోర్టులో వాళ్ళు, సచివాలయంలో వాళ్ళు వాళ్ళని రెగ్యులేషన్ చేయలేరు. అందరికీ 21,000 రూపాయలు అన్ని మున్సిపాలిటీల్లో జీతాలు ఇస్తా, రాజధానిలో మాత్రం 12,000. ఏంటి వ్యవస్థ చెప్పండి. మీరు అంటే ఈ ఆందోళన కార్యక్రమం ఏ రూపంలో చేస్తున్నారు? ఈరోజు ప్రభుత్వం అంటే భవిష్యత్తు రాజధాని అమరావతి పనిచేస్తారు. రాజధానిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకి చెప్పాలి, చెప్పాలని హైకోర్టులో పనిచేసేదానికి పరిణామం చేస్తామన్నారు. జనవరి 1వ భూములు లేవు, చేస్తే రాజధాని పనులు లేవు. కనీసం రోడ్డు ఇచ్చే పని, కొట్టు ఇచ్చే పని కూడా రాకుండా రాజ్యం అంటున్నారు డబ్బులు పడతా అన్నారు. ఈ బట్టం దొక్కన చేసే పనికి చెప్పారు ఎందుకు ఇవ్వరు? 4 నెలల నుండి 21,000 రూపాయలు చెప్పాం. రాష్ట్రం అంతా అన్ని మున్సిపాలిటీలు పెట్టి ఇక్కడ రాజధానిలో మాత్రం 12,000. ఇక్కడ రాజధానిలో మాత్రం 12,000, కట్టింగ్లు పోతే 10,000. దానికి తోడు రాజధాని పేదలకు ఇచ్చేటువంటి 2,500 పెన్షన్ ని రద్దు చేసేశారు. అంటే వీళ్ళ జీతం నిజంగా చెప్పాలంటే 8,000 రూపాయలు పెంచగలరు సచివాలయంలో కానీ హైకోర్టులో కానీ. జీతాలు రాని కారణంగా ఆందోళన కార్యక్రమం ప్రభుత్వం ఎప్పటికీ స్పందించకపోతే రాష్ట్ర
సచివాలయం దగ్గరే ఆందోళన చేపట్టాల్సి వచ్చింది. ఆ పరిస్థితి రానివ్వకుండా నివారించండి, లేకపోతే ఆందోళన ఉద్రిక్తమవుతుంది. కార్మికులు ఏం పాపం చేసాం? మేము కరోనా టైంలో కూడా ఇళ్ల కాడ ఉండకుండా మాకు రోగాలు వచ్చినా కష్టపడి పనిచేసి కారం ఎదుగుతుంది. ఇన్ని చేస్తే మేము ఇవాళ అవసరం లేదా? మేము ఎందుకు అవసరం లేదు? మాకు పొలాలు కూడా లేవు. మేమేం పని చేయాలి? మాకు తాతలు ముట్టాలకు సంపాదించిన అవసరం లేవు. మేము పట్టణం చేసి ఇవాళ 4 నెలల నుంచి కొట్టుకుని కూడా బాకీ చెప్పలేదు. కారం వేసుకొని చెప్తున్నాం, మేము ఎలా బతకాలి? మా పాచిక కార్మికులు అవసరం లేదు అంటున్నారు మమ్మల్ని. మేము ఎవరికి చెందిన వాళ్ళం? మరి 20 మీకు దగ్గర పాటలు అందుబాటులో జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఉంది కూడా, మాకు ఏ సహాయం చేయకపోతే మేము ఎలా బతుకుతాం? మేము నేను ఎలా బతుకుతాం? మాకు మాది మాత్రం కొంచెం ఆలోచించండి. రీసెంట్ స్వర్గంలో పెట్టారు వాళ్ళకి, పుట్టికెక్కలేరు మా స్వర్గానికి ఎక్కుతానని. ఒక రాజధాని అమరావతిలోనే జీతాలు ఇచ్చే దిక్కు లేదు, 3 రాజధానులు అంట. ఎందుకు రాజధాని అంటే అమరావతి అంటే ఎందుకు? ఏం చేశారు ఈ పేదోళ్ళు? బలహీన వర్గాలు, మీరు చెప్పేటువంటి దళితులు పేదవాళ్ళు, వాళ్ళు కడుపు కొడతారా? మీకు ఏదైనా రాజకీయంగా గొప్ప అంటే రాజకీయంగా తెలుసుకోండి, కానీ పేదవాళ్ళ మీద ఏం చేస్తారు? కరోనా సమయంలో ప్రాణాలకు తగ్గించి పనిచేస్తే వాళ్ళ బహుమానం జీతాలు లేకుండా కడుపు మారుస్తారా? ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం సిగ్గుపడాలి. అమరావతి కార్మికులు విజయవాడలో సిఆర్డీఏ కార్యాలయం ముందు భిక్షాటన చేసి అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇదేనా మీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేది? మీ బట్టలు నొక్కుతా ఉన్నారు, మీ బట్టం తప్పని లేదు. చేసిన పనికి చట్ట ప్రకారం జీతాలు ఇవ్వండి. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో 21,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఏ రాజధాని అమరావతిలో మాత్రం ఎందుకని వాళ్ళ 12,000 రూపాయలు ఇస్తారు? ఎందుకు ఈ తేడా? సచివాలయంలో హైకోర్టులో పనిచేసే వాళ్ళకి జనవరి నుండి పని ఉండదు అంటున్నారు. ఏం చేయాలి అంటే దొడ్లు ఉడిచే పని కూడా ఉండదా? మంత్రుల కార్యాలయాలు ఛాంబర్లో దొడ్లు ఉడవాలా? వాళ్ళకి జీతాలు ఇవ్వరా? వాళ్ళని తొలగిస్తారా? మేము కాంట్రాక్ట్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని మాట చెప్పారు. 4 ఏళ్ళు అయింది పర్మనెంట్ చేయగా ఉద్యోగాల్లో పీకేస్తా ఉన్నారు. అందుకనే గత్యంతరం లేక ఇవాళ సిఆర్డీఏ కాలే ముందు అడుక్కుని బొచ్చెత్తి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని కనుక పరిష్కరించకపోతే సచివాలయం దగ్గరే, రాష్ట్ర సచివాలయం దగ్గరే ఆందోళన కూడా వెనకాడమని సిఐటి తరఫున హెచ్చరిస్తాం. గత నెల రోజుల నుంచి వివిధ రూపాల్లో పోరాటం నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి మన ఎత్తుగడ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం అందరినీ కూడా ఈ కార్మికుల పోరాటానికి మద్దతుగా సమీకరిస్తా ఉన్నాం. అక్కడ ఉండేటువంటి పేదలు, మహిళలు, అట్లాగే ఇతర కార్మిక వర్గం ఇటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళకి అండగా నిలబెడతాం. అట్లాగే అవసరమైతే అక్కడ సెక్రటేరియట్ ఉంది, సెక్రటేరియట్ను కూడా స్తంభింపజేసేటువంటి పద్ధతుల్లో మేము యాక్టివిటీ రూపొందించుకోవాలి. అదే మనం చూస్తున్నాం మొత్తానికి ఈ పారిశుద్ధ కార్మికులందరూ కూడా రాబోయే కాలంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం ప్రభుత్వం గారి దగ్గర స్పందించి ఆ
ఆందోళన కార్యక్రమం సిఆర్డీఏ కార్యాలయం సమీపంలో రాజధాని పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. సిఐచ్యూ ఆధ్వర్యంలో కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ భిక్షాటన కార్యక్రమం చేపట్టారు కార్మికులు.